ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ గారితో జనవరి 25వ తేదీ అంటే రేపు జాతీయ ఓటర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ప్రత్యక్ష చర్చా కార్యక్రమం కొద్ది క్షణాల్లో. నమస్కారం. పటిష్టమైన ప్రజాస్వామ్యానికి నిష్పక్షపాతమైన ఎన్నికలు పునాదిలాంటిది. అలాంటి పునాదిని పటిష్టంగా రూపొందించడానికి ఓటరు చైతన్యం అత్యంత కీలకమైంది. జాతీయ ఓటరు దినోత్సవాన్ని రేపు జరుపుకుంటున్న సందర్భంగా శ్రోతలందరికీ ముందస్తు శుభాకాంక్షలు. ఎన్నికల ప్రక్రియలో ఓటరు ఎంత ముఖ్యమో అందుకు ముందస్తుగా ఓటరు నమోదు కూడా అంతే కీలకమైంది. ఓటరు నమోదు మొదలుకుని ఎన్నికల నిర్వహణ వరకు వివిధ ప్రక్రియలు, విధాన నిర్ణయాలు, ఇంకా ఎన్నికల ప్రక్రియను సుసంపన్నం చేయడానికి భారత ఎన్నికల సంఘం చేపడుతున్న పలు నూతన చర్యలు, ఇవన్నీ చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రత్యేక అతిథి తెలంగాణ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ గారు. నమస్కారం అండి, మా చర్చా కార్యక్రమానికి స్వాగతం. రజత్ కుమార్ అంటే ఒక చురుకైన కార్యనిర్వహణ, సాహసోపేతమైన నిర్ణయాలు, అన్నిటినీ మించి ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్నికలు గుర్తొస్తున్నాయి దేశం అంతటికి. ఇటీవల మీరు నిర్వహించిన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికలు పూర్తిగా ఇన్సిడెంట్ ఫ్రీగా జరిగింది. అందుకు మీకు దేశవ్యాప్తంగా కూడా ఎన్నో శుభాకాంక్షలు వస్తున్నాయి, రివార్డులు, అవార్డులు వస్తున్నాయి. మా శ్రోతలందరి తరఫున అందుకు మీకు అభినందనలు చెప్తున్నాము. రాష్ట్రంలో ప్రస్తుతం మీరు ఓటరు చైతన్య కార్యక్రమాన్ని, అలాగే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎలా జరుగుతోంది, దాని ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, వివరించండి. అవును, ఈ లాస్ట్ ఎన్నికలలో మనము ఆల్రెడీ ఒక చాలా యాక్టివ్గా కార్యక్రమం పెట్టాము. ఇంచుమించు 26 లక్షల మంది కొత్త ఎన్రోల్ అయ్యారు, నమోదు అయ్యారు మన ఓటర్ జాబితాలో. కానీ ప్రతి సంవత్సరం 1 జనవరి నుండి 1 జనవరి కట్ ఆఫ్ డేట్ కి మేము మళ్లీ ఒక జాబితా తయారు చేస్తాం. అంటే ఈ 2018లో కొంతమంది 18 సంవత్సరాలకి అంటే రీచ్ అవుతారు. అయితే వాళ్ళకి కూడా నమోదు చేయడానికి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా 2019లో కొంతమంది 18 అవుతారు వాళ్ళకి. అంటే మనం ఫస్ట్ జనవరి 2020లో ఎన్రోల్ చేస్తాము. సో ఇది ఒక కంటిన్యూస్ కార్యక్రమం ఉంది. ఈ లాస్ట్ ఎన్నికల తర్వాత ఇమీడియట్ గా మేము ఈ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేశాము. అయితే 26 డిసెంబర్ కి మనం డ్రాఫ్ట్ రోల్ పబ్లికేషన్ పెట్టాము. ఈ డ్రాఫ్ట్ రోల్ లో ఇంచుమించు 2,81 లక్షల మంది ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. యాక్చువల్ గా ఇనీషియల్ గా ఎన్నికల సంఘం మనకు 25 వరకు టైం ఇచ్చారు. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా నడుస్తున్నాయి కాబట్టి కొంతమంది రిక్వెస్ట్ చేశారు ఇంకా ఎక్స్టెన్షన్ కావాలి. తర్వాత మేము 4 ఫిబ్రవరి వరకు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ కోసం ఎక్స్టెన్షన్ ఇచ్చాము. ఫైనల్ రోల్ ఇది మేము 22 ఫిబ్రవరికి పబ్లిష్ చేస్తాం. సో దిస్ విల్ బి ది ప్రోగ్రామ్ ఫర్ ది ఎన్రోల్మెంట్. మళ్ళా దీని మీద ఎన్నికల ముందు, అంటే పార్లమెంటరీ ఎలక్షన్స్ ముందు, మళ్ళా ఇంకొక స్పెషల్ సమరీ రివిజన్ లాగా చేస్తాం. దానికి కొత్త షెడ్యూల్ ఇప్పుడు మొన్న ఎన్నికలు అయిన తర్వాత ఇమీడియట్ గా మీరు ఈ డ్రైవ్ అనేది మొదలు పెట్టారు. స్పందన ఎట్లా ఉందంటున్నారు, వస్తున్న ఎవరైనా నమోదు చేసుకుంటున్నారా? అవును అవును, అంటే మంచి రెస్పాన్స్ ఉన్నాయి. అంటే యాక్చువల్ గా నిన్నటి వరకు నేను రివ్యూ చేశాను, ఇంచుమించు 15 లక్షల మనకు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. మెయిన్ గా దీంట్లో కొత్త 18 అయిన వాళ్ళు ఎన్రోల్ చేస్తున్నారు. సో ఈ 15 లక్షల మన క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ లో ఇంచుమించు 13 లక్షల వరకు మనకు కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్ కి కొంతమంది పోయిన ఎన్నికలలో మిస్ అయ్యారు, లేకపోతే ఎన్రోల్ చేయలేకపోయారు వాళ్ళకి, తర్వాత ఈ 2018లో 18 ఇయర్స్ కి అయిన వాళ్ళకి కూడా ఎన్రోల్మెంట్ ఎక్కువ. 13 లక్షల దరఖాస్తులు అంటే ఎంకరేజింగ్, చాలా చాలా ఎంకరేజింగ్ గా ఉంది. ఈవెన్ ఎన్ఆర్ఐ సైడ్ నుండి కూడా ఇంచుమించు 2,000 అప్లికేషన్స్ ఉన్నాయి. ఫార్మ్ 6A అంటాము. సో ఫార్మ్ 6A మనకు ఇంచుమించు 2,000 వరకు వచ్చినాయి. దట్ ఈస్ మోర్ ఆర్ లెస్ 2 టైమ్స్ ది నంబర్ ఆల్రెడీ. అంటే మన దగ్గర 1,000 మంది ఉన్నారు, ఇంకా 2,000 అప్లికేషన్స్ వస్తాయి.
సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఎన్కరేజింగ్ రెస్పాన్స్ అండి. ఇప్పుడు ఈ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి మార్గాలను మీరు ఆఫర్ చేస్తున్నారు? అంటే మీ దగ్గరికి లేకపోతే బూత్ స్థాయికి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాలని అంటున్నారా? ఇంకా ఇతర టెక్నాలజీ సహాయంతో మీరు కొత్త కొత్త మార్గాలు చాలా అవలంబిస్తున్నారు, దాని గురించి? అయితే రెండు రకాలు చేసుకోవచ్చు. ఒకటి, మీ ఎన్నికల అధికారులు ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. ఈ పీరియడ్ లో ఈ నమోదు చేస్తున్నాము, ఈ క్యాంపెయిన్ పీరియడ్ లో బీఎల్ఓస్ తిరిగి తీసుకుంటారు, ఫార్మ్ 6 పంచుతారు. లేకపోతే కూడా ఎలక్టోరల్ ఆఫీస్ కి వెళ్లి, తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్లి, లేకపోతే డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ కి వెళ్లి, ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్లి ఫార్మ్ 6 తీసుకొని ఓటర్లు నమోదు చేసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఆన్లైన్ ఒక సౌకర్యం కూడా పెట్టాము. అయితే ఎన్విఎస్పీ పోర్టల్ ఉంది, ఎన్విఎస్పీ నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ అంటాము, దానికి వెళ్లి మీరు అంతా అంటే ప్రాసెస్ ఆన్లైన్ గా కూడా కంప్లీట్ చేయవచ్చు. అవును అవును. ఇప్పుడు మనం ఈ చర్చా కార్యక్రమం సందర్భంగా కొంతమంది శ్రోతలు కూడా మీతో ఇంటరాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారండి. వాళ్ల సౌకర్యం కోసం నేను ఒకసారి ఫోన్ నెంబర్లు చెప్తాను. విధానపరమైన నిర్ణయాలు కానీ, కీలక అంశాల మీద కానీ సీఈఓ గారిని సందేహాలు అడగదలుచుకున్న శ్రోతలు ఈ నెంబర్లకు కాల్ చేయొచ్చు. అలాగే భారత ఎన్నికల సంఘానికి మీరు చేయదలుచుకున్న సూచనలకు సంబంధించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించవచ్చు. 040 హైదరాబాద్ ఎస్టిటి కోడ్ 2324-4834, అలాగే 2324-4836 ఈ నెంబర్లకు కాల్ చేసి మాట్లాడవచ్చు. శ్రోతలు కాల్ చేసే ముందు మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఇప్పుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇటు సాంకేతిక నిపుణులు కానివ్వండి, రాజకీయ సభ్యులు కానివ్వండి, వీళ్ల దగ్గర నుంచి రకరకాల ఫిర్యాదులు అందినాయి మీకు. దాని మీద నిరంతరం ఒక చర్చ జరుగుతూ ఉంది, అటు మీడియాలో కానీ ఇటు పొలిటికల్ ఫీల్డ్లో కానీ. ఇప్పుడు ప్రధానమైనది ఏంటంటే, ఇందాక మీరు చెప్పారు, ప్రతి సంవత్సరము మనము ఓటర్ల నమోదు ప్రక్రియని నిరంతరం కొనసాగిస్తున్నాం, ప్రతి సంవత్సరం ఒక టైం పెట్టుకుని. ఇప్పుడు అయినప్పటికీ వాళ్ల ఫిర్యాదుల్లో ప్రధానమైంది అనేక మంది ఓటర్ల ఓట్లు గల్లంతయ్యాయని, దాంట్లో మీకు తెలిసే ఉంటుంది. చాలా అవును అవును కంప్లైంట్స్ వస్తున్నాయి. అంతా కూడా కాదు, అంటే కొంచెం ఏమవుతుంది, మీడియాలో కొన్ని వాయిసెస్ హైలైట్ అవుతున్నాయి. దాదాపు 99% చాలా సాటిస్ఫాక్టరీగా చాలా మంది వచ్చి, కానీ అది మీరు థ్యాంక్స్ చెప్తే చాలా బాగా జరిగింది చెప్తే ప్రెస్ కి రాదు కదా, మీడియాకి రాదు. కానీ మా ఓటు పోయింది చెప్తే, ఒక్క ఓటు పోతే మరీ లైక్, అంటే చూడండి మన రాష్ట్రంలో ఇంచుమించు 2,80,000 మంది ఓటర్స్ ఉన్నారు, దాంట్లో 5,000-10,000 కూడా పోతే, అంత పోయిందా లేదా నాకు తెలియదు, కానీ దట్ ఈస్ ఎ సీరియస్ థింగ్ కదా, అంత లైక్ ఎట్లా అయింది. మెయిన్ గా అంటే ఈ పోయిన ఎన్నికలలో కొన్ని కంప్లైంట్స్ మాకు వచ్చినాయి, కొన్ని హైలైటెడ్ కేసెస్ కూడా ఉన్నాయి. అయితే అన్ని నేను ఇమీడియట్ గా ఆ రోజే ఈఆర్ఓస్ కి రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. ఎన్నికల సంఘం ముందు రెండు బాధ్యతలు ఉంటాయి. ఒకటి, ఎవ్రీ ఎలిజిబుల్ పర్సన్ కి ఎన్రోల్ చేయాలి, ఎవ్రీ ఎలిజిబుల్ ఓటర్ కి మేము అంటే నమోదు చేయాలి. రెండు, అది బోగస్ ఓటర్స్ పేర్లు తీయాలి. అంటే మీరు చూస్తారు కొన్ని చోట, అంటే పాపులేషన్ 1,000 ఉంటే 1,200 మంది ఓటర్స్ ఉంటారు, అది సాధ్యం కాదు. సో అందుకనే టైం టు టైం ఎన్నికల సంఘం ఈ ప్యూరిఫికేషన్ డ్రైవ్స్ పెడతారు. ప్రత్యేకంగా అర్బన్ ఏరియాస్ లో మైగ్రెంట్స్ ఉంటారు, మైగ్రెంట్స్ అంటే ఇక్కడ వచ్చి పని చేస్తారు వెళ్ళిపోతారు, తర్వాత అంటే కొత్త వాళ్ళు వస్తారు, కంటిన్యూస్ గా చాలా డైనమిక్ గా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ 2015 లో పోయిన ఎన్నికల, అంటే లాస్ట్ టైం మనకు 2014 లో జరిగింది, 2014లో, తర్వాత 2018లో జరిగింది, ఈ మధ్యలో 2015 అంటే 2015లో నేషనల్ నేర్పాక్ ప్రోగ్రామ్ అంటే నేషనల్ ఎలక్టరల్ వెరిఫికేషన్ ఆథెంటిఫికేషన్ ప్రోగ్రామ్ పెట్టాం. ఎలక్టరల్ రోల్స్ ప్యూరిఫికేషన్ అండ్ ఆథెంటికేషన్ ప్రోగ్రామ్ అంటే దానికి పరిశీలించి ప్యూరిఫై చేసి జీరో ఎర్రర్స్ ఫ్రీ ఎర్రర్ ఫ్రీ చేయడానికి ఒక ఓటర్ల జాబితాలో అందరూ అర్హులైన వాళ్ళు మాత్రమే ఉండాలి. ఉండాలి అవును అవును ఉండాలి ఉండాలి.
అందుకనే ఆ ఎక్సర్సైజ్ లో మన రాష్ట్రంలో అప్పుడే అంతకు ముందు అంటే ఈ డివిజన్ కూడా జరిగింది, చాలా మంది హైదరాబాద్ నుండి ఆంధ్రాకి వెళ్ళిపోయారు. తర్వాత ఈ కొంచెం ఎన్రోల్మెంట్ ఎక్కువ కొన్ని చోట, మనం నేను చెప్పాను ఓటర్స్ అయితే పాపులేషన్ కంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ చేసి మేము ఇంచుమించు 34,34 లక్షల మంది పేర్లు బోగస్ గా తీసుకున్నారు. అవునవును. అయితే వాళ్ళకి రెసిడెన్షియల్ ప్రూఫ్ ఈ మొత్తం ప్రక్రియ అయితే ప్రొసీజర్ ప్రకారమే జరిగింది. అవునవును. ఫార్మ్ 7 జనరేట్ చేయాలి అక్కడ, అంటే మీ చుట్టుపక్కల మేము వెరిఫికేషన్ కి వెళ్తాము, అప్పుడు అక్కడ ఎవరు లేరు, మిమ్మల్ని అడుగుదాం వాట్ ఈస్ ద థింగ్, వేర్ ఈస్ హీ, డెడ్ అయ్యారు, చనిపోయారు, లేకపోతే షిఫ్ట్ అయ్యారు, ఇవన్నీ చెప్తే మీ సైడ్ నుండి ఒక ఫార్మ్ 7 తీసుకుంటాము. ఫార్మ్ 7 వచ్చిన తర్వాత మా వాళ్ళు అక్కడ నోటీస్ పెడతారు, నోటీస్ పర్సన్ కి సర్వ్ చేస్తారు, పోస్ట్ ద్వారా పంపిస్తారు, రిటర్న్ అయితే మళ్ళా పేస్ట్ చేస్తారు. ఇవన్నీ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈ ప్రొసీజర్స్ అయిన తర్వాత 7 డేస్ నోటీస్ పీరియడ్ తర్వాత పేరు కట్ చేస్తారు. పేరు కట్ చేసే ముందు కూడా ఎలక్ట్రల్ లోన్ నుండి డిలీట్ చేసే ముందు ఎన్నికల సంఘంకి అన్ని వివరాలు ఇచ్చి పర్మిషన్ తీసుకుంటాం. మొత్తం ఈ ప్రాసెస్ ఫాలో చేస్తూ ఇంచుమించు 34-35 లక్షల మంది పేరు మేము అంటే అర్హత లేని వాళ్ళకి అంటే తీసేసాం. సో ఈ ఎక్సర్సైజ్ 2015 లో జరిగింది. ఈసారి కూడా కొంతమంది ప్రామినెంట్ పర్సన్స్ చెప్పారు, మేము లాస్ట్ టైం ఓట్ ఇచ్చాము, మా దగ్గర అదే కార్డు ఉంది, మేము అదే పోలింగ్ స్టేషన్ కి వెళ్తే కూడా నా పేరు లేదు చెప్పారు. ఇంచుమించు 20-25 కేసెస్ లో నేను దానికి పర్సనల్ గా పరిశీలించాము. పరిశీలించేస్తే అన్ని అయితే 2015 నిర్ప పీరియడ్ లో పోయింది. 2015 తర్వాత 2016 లో ఈ నమోదు కార్యక్రమం జరిగింది, 2017 లో జరిగింది, 18 లో 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 18 లో
ఎన్నికల కోసం చేశాము. ఎన్నికల కోసం చేశాము అప్పుడు అంటే సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు 26 లక్షల మంది కొత్త వాళ్ళు నమోదయ్యారు. ఇంత పెద్ద కార్యక్రమం చేసిన తర్వాత కూడా కొంత 100 మంది బహుశా అంటే దానికంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కూడా కావచ్చు, నంబర్స్ నాకు తెలియదు, వాళ్ళు ఎన్రోల్ చేయలేకపోయారు. సో ఎనీవే అది కటింగ్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, ఇప్పుడు ఈ నడుస్తున్నది మళ్ళీ అంటే క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్. ఇంకొకటి అంటే మీకు చెప్పాలి, చాలా ఇంపార్టెంట్, మన శ్రోతల కోసం కూడా చాలా ముఖ్యమైన, ఈ నమోదు మీరు ఎప్పుడైనా చేయవచ్చు. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు క్యాంపెయిన్స్. యాక్చువల్ గా లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ వరకు ఎన్నికల వచ్చే ముందు కొత్త ఓటర్స్ కి మేము నమోదు చేస్తాం, జాబితాలో పేరు పెడతాం. అదంటే ఒక నిరంతరం జరిగే ప్రక్రియ, కంటిన్యూస్ అప్డేషన్ అంటాము, నిరంతరం జరిగే ప్రక్రియ ఉంది అది యాక్చువల్ గా. సో ఈ ప్రాసెస్ కింద ఎవరికి అర్హత అయితే మనం మేము తప్పకుండా ఎన్రోల్ చేస్తాం. ఇది యాక్చువల్ గా అందరికి తెలియచేస్తున్నాను. కానీ మీ అంటే ఏమిటి, సపోజ్ డిలీషన్స్ కావాలి, మీ రిలేటివ్స్ ఎవరు చనిపోయారు, లేకపోతే మీ పిల్లలు బయటికి వెళ్ళిపోయారు చదవడానికి పని చేయడానికి, లేకపోతే అంటే పక్కన వాళ్ళు కూడా నేబర్స్ వాళ్ళు షిఫ్ట్ అయ్యారు, ఇవి అన్ని కూడా మీరు ఫార్మ్ 7 ద్వారా, ఇది అయితే 22nd లోపల చేస్తారు, అంటే 4th February లోపల నాకు అప్లికేషన్స్ కావాలి. అదేవిధంగా మీ పేర్లో ఏమైనా అంటే చేంజెస్ అవును, లేకపోతే పోలింగ్ స్టేషన్స్ మార్చాలి, మీరు ఒక చోట చేస్తున్నారు అవును, భార్య వేరే చోట వెళ్తున్నది, భార్య ఒక చోట చేస్తుంది, భర్త వేరే చోట వెళ్తున్నారు, ఈ విధంగా అయితే ట్రాన్స్పోజిషన్స్ కోసం ఫార్మ్ 8 ఇవి అన్ని అయితే 4th February వరకు మనం చేయవచ్చు. ఇదే విషయం మీద మళ్ళీ ఇంకా కొంత సమాచారం మనం డిస్కస్ చేయాల్సింది ఉంది. ఈలోగా మనకి శ్రోతలు కాల్ చేస్తున్నారు, ఒక్కసారి కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, సీఈఓ గారు ఉన్నారు, మీరు నేరుగా మాట్లాడండి. నేను వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను, సూర్యాపేట జిల్లా లక్కవరం గ్రామం నుంచి. చెప్పండి వెంకటరెడ్డి గారు. నమస్కారం. రజత్ కుమార్ గారికి నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అయితే ఇంతకు ముందు మీరు కొత్త ఓటర్లకి ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన ఓటర్ గుర్తింపు కార్డు ఇస్తుండేవాళ్ళండి. సో మరి ఇప్పుడు కూడా అలా ఇస్తున్నారా? ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, నేను రీసెంట్ గా మా అమ్మాయికి ఓటర్ గా నమోదు చేశాను. అవును, ఓటు రావడం జరిగింది, ఆల్రెడీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో యూజ్ చేసుకోవడం కూడా జరిగింది. అవును అవును.
అయితే మరి ఇలాంటి వాళ్ళకి మీరు గుర్తింపు కార్డు అవును వాళ్ళకి ఫ్రీగా కొత్త నమోదు అయిన వాళ్ళందరికీ ఫ్రీగా ఎపిక్ కార్డ్స్ ఇస్తున్నామండి, మీకు కూడా వస్తుంది. తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి. చెప్పండి. మీరు చాలా చాలా ఎలక్షన్ కమిషన్ ఎన్ని చేసినప్పటికీ కూడా కొంతమంది రెండు మూడు చోట్ల ఓటర్ గా నమోదయి ఉంటున్నారండి, మరి ఇలాంటి చర్యలను అరికట్టడానికి మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు చాలా మంది కొంతమంది హైదరాబాద్ లో, హుజూర్ నగర్, ఇంకొక చోట ఇంకొక చోట ఉంటూ వాళ్ళ వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ అయినటువంటి చోట ఓటు ఉంటుంది, వాళ్ళు ఉన్న దగ్గర ఓటు ఉంటుందండి. అవును, యాక్చువల్ గా అది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, మన రాష్ట్రమేలో కాదు మొత్తం దేశంలో ఉంది. అంటే ఒక చోట నుండి ఇప్పుడు చూడండి, మన సమాజంలో చాలా మంది తిరుగుతూ ఉంటారు, పని కోసం పెళ్లి అయిన తర్వాత షిఫ్ట్ అవుతారు, ఈ రకరకాలు ఉన్నాయి. సాధ్యం ఉన్న వరకు మేము తీస్తున్నాము. మన దగ్గర ఈ సాఫ్ట్వేర్ లో కూడా ఒకే పేరుతో అంటే 4-5 క్రైటీరియా తీసుకొని మేము దానికి డెమోగ్రాఫిక్లీ సిమిలర్ ఎంట్రీస్ అంటాము, కామన్ లాంగ్వేజ్ లో డూప్లికేట్స్, అవన్నీ మేము ఐడెంటిఫై చేస్తున్నాము. ప్రస్తుతం మన లెక్క ప్రకారం 187,000 మంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు, డూప్లికేట్స్ ఉన్నాయి. సో ఇవి అయితే 187,000 మేము ఫైనల్ పబ్లికేషన్ 22 ఫిబ్రవరికి చేస్తాము, అప్పుడు తీసేస్తాం. కానీ ఈ బాధ్యత అంటే మన సిటిజన్స్ ఓటర్స్ మీద కూడా ఉంది కదా. మీరు ఒక షిఫ్ట్ ఒక చోట వేరే చోటకి షిఫ్ట్ అయితే మీరు కూడా చెప్పాలి ఎలక్షన్ కమిషన్ కి, లేకపోతే మీ లోకల్ ఎన్నికల అధికారులకి చెప్తే మాకు కూడా ఈజీ ఉంటుంది. మనం కోఆపరేట్ చేస్తే పర్ఫెక్ట్ గా చేయగలుగుతామండి. మీరు కరెక్ట్ గా చెప్పారు. అది ప్రజలు తమ నివాసాన్ని మార్చుకున్నప్పుడు, లేదా చిరునామాని మార్చుకున్నప్పుడు, పేర్లు మారినప్పుడు, సర్నేమ్స్ మారినప్పుడు, ఇలాంటివి ఏంటంటే మనకి కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది. మన ఓటు హక్కు వినియోగించుకోవడానికి మనం చేయవలసిన కృషిని కూడా మనం జోడించాలి. ప్రజాస్వామ్యంలో ఓటర్స్ కి చాలా రకరకాల హక్కులు ఉన్నాయి, రైట్స్ ఉన్నాయండి. అదేవిధంగా చాలా బాధ్యతలు ఉన్నాయి. అవును, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గో టుగెదర్ అండి. దాంట్లో ఓటరు నమోదు అన్నదానికి మనం కొంత ఇనిషియేషన్ తీసుకోవడం అనేది మన బాధ్యత, అలా గుర్తెరగాలి. ఇక్కడ ఇంకొక సందేహం వస్తూ ఉంటుందండి. ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, దానిలోకి వెళ్లే ముందు హలో మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి, మీ ప్రశ్న ఏమిటి? నమస్తే మేడం, మాది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మేడం. మా అబ్బాయి వయసు 2022 నవంబర్ 22 మేడం. మేము ఆన్లైన్ లో అప్లై చేసినాము. సార్ ఉన్నారు, ఏ రోజు చేశారు మీరు, మీ పేరేంటి అండి? నమస్తే సార్, మాది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి. మా అబ్బాయి పేరు అమీనుల్లా, నా పేరు లాల్ మహమ్మద్. చెప్పండి. సాంకేతిక అనుకుంటే కాల్ కట్ అయినట్టుంది. ఇక్కడ చాలా మందికి ఒక మాట అడుగుతూ ఉంటారు, మనం ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ అంటే, ఈ ప్రశ్న చాలా మందికి ఉండవచ్చు. ఐ అండర్స్టూడ్ హిస్ క్వశ్చన్. అంటే ఒక్క నిమిషం, ఈయన అంటున్నారు ఆన్లైన్ గా అప్లై చేశారు, ఇప్పుడు వరకు బహుశా ఆయనకి ఎన్రోల్మెంట్ కాలేదు. అయితే మేము ఆపుతాం, అంటే ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆన్లైన్ అప్లికేషన్ కంటిన్యూస్ గా, ఎన్నికల ఇంతకు ముందు డిసెంబర్ లో ఎన్నికల జరిగింది కదా, సో ఈ నవంబర్ 10 తర్వాత ఇచ్చిన అప్లికేషన్స్ ఇప్పుడు ప్రాసెస్ చేస్తాం. బికాజ్ ఎలక్షన్ కోసం ఒక ఫైనల్ జాబితా రెడీ చేయాలి, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, మార్క్ కాపీ అంటాము మన ఎలక్షన్ పార్లెన్స్ లో, దానికి మార్క్ కాపీ అంటాము. మార్క్ కాపీ ప్రిపరేషన్ కోసం ఇంచుమించు 1 నెల టైం పడుతుంది. అందుకనే 10 నవంబర్ తర్వాత వచ్చిన ఆన్లైన్ గానీ ఫిజికల్ గా ఇచ్చిన వాళ్ళకి కూడా ఈసారి తప్పకుండా అయిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క మేము అంటే మన దాని గురించి కూడా తర్వాత మాట్లాడతాం. సో వీఆర్ పుట్టింగ్ ఏ ఫెసిలిటీ అప్, మీకు స్టేటస్ ఎట్లా ఉంది మీరు అడగవచ్చు, చూడవచ్చు. ఇది కూడా అంటే కొత్తగా ఏర్పాటు అవుతుంది ఫెసిలిటీ, ఇది కొత్త ఏర్పాటు చేస్తుంది. బాగుందండి. అంటే నవంబర్ తర్వాత ఎలక్షన్ లో, మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన వాళ్ళు, దరఖాస్తు చేసుకునే వాళ్ళకి ఇది ఒక అవకాశంగా కనిపిస్తుంది. మనం ఇందాక అనుకుంటున్నది, ఇప్పుడు ఎన్రోల్మెంట్ అనగానే చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటి అంటే, బర్త్ సర్టిఫికెట్ లాగా ఇది కూడా ఒక ఆటోమేటిక్ గా ఎన్రోల్మెంట్ అయ్యే అవకాశం లేదా అని అడుగుతూ ఉంటారు. అలాంటి ఏర్పాటు ఏమైనా మనం ఆలోచిస్తున్నామా?
లేదు, బర్త్ సర్టిఫికేట్ వేరే ఉంటుంది, ఇది వేరే, ఇది ఒక రైట్ ఉంది. అంటే మీరు బర్త్ సర్టిఫికేట్ అయితే ఒక ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయితే మీకు ఆటోమేటిక్ బర్త్ సర్టిఫికేట్ వస్తుంది, కానీ ఇక్కడ అయితే మీరు అప్లై చేస్తేనే వస్తుంది. మేము సుమోటోగా మీకు ఎన్రోల్ చేయడానికి లేదు. ఇది చాలా ముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్ ఉంది. యాక్చువల్ గా చూడండి, అంటే ఏదో డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్లు కావచ్చు, లేకపోతే మీ బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, ఈ రకరకాల మనం లోన్స్ అవన్నీ కోసం రైయర్లకి ఏర్పాటు చేస్తున్నాం, అవన్నీ మీరు అప్లై చేస్తారు, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఎందుకు మేము ఆటోమేటిక్ గా ఇవ్వలేము, మీ రెసిడెన్స్ మాకు కావాలి. మీకు ఎక్కడ ఉంటున్నారు, మీరు పుట్టారు విజయవాడలో, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు, హైదరాబాద్ నుండి తర్వాత రేపు మీరు లేకంటే నల్గొండ వెళ్ళిపోయారు, ఎక్కడ ఎన్రోల్ చేయాలి? మీకు ఎన్రోల్మెంటే కాదు, ఏ పోలింగ్ స్టేషన్ లో టైఅప్ చేయాలి అది కూడా. అందుకనే మీ అప్లికేషన్ మీద ఆధారపడి మేము ఇవన్నీ డిసైడ్ చేస్తాం. పోలింగ్ స్టేషన్ తో ఎక్కడ వినియోగించుకోవడానికి వాళ్ళకి అవకాశం, అందుకనే అప్లికేషన్. ఎందుకంటే ముఖ్యంగా యువతరం ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ఓటర్ చైతన్య కార్యక్రమాల్లో కానీ బయట కళాశాలల్లో కానీ వాళ్ళకి ఉండే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, మనం 18 ఏళ్ళు అవగానే ఆటోమేటిక్ గా మనకి వచ్చేసేయాలి కదా, టెక్నాలజీ పెరిగిపోయింది ఇంకా మేము అప్లై చేయడం అంటే అది ఒక అపోహ ఉంటుంది. వాళ్ళు మాకు ఒక సొల్యూషన్ ఇస్తే ఆ టెక్నాలజీ ద్వారా ఏ పోలింగ్ స్టేషన్ లో పెట్టాలి అది చెప్పగలిగితే అది కూడా ఏర్పాటు చేస్తాం. ఇది ముందు ముందు మనం సాంకేతిక పరిజ్ఞానం నుంచి అది కూడా ఆశిద్దాము. ఈ లోపుగా ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న సీఈఓ గారిని నేరుగా అడగండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. నా పేరు శ్రీవినాయక్. చెప్పండి నాయక్ గారు. సార్, ఇప్పుడు మా పంచాయతీలో ఉండాల్సిన నా ఓటు వేరే పంచాయతీ పోయిందండి. అవును, అయితే ఎట్లా జరిగింది ఇది? ఇంతకు ముందు మీ పోలింగ్ స్టేషన్ ప్రకారం చూడలేదా మీరు? పోయిన ఎన్నికలలో ఏ పోలింగ్ స్టేషన్ లో మీరు ఓటు వేశారు, అక్కడే ఉందా లేకపోతే అది షిఫ్ట్ అయింది? షిఫ్ట్ అయిందండి. ఇది అయితే యాక్చువల్ గా పంచాయతీ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు చూస్తున్నారు, నా జ్యూరిస్డిక్షన్ లో కాదు ఇది, కానీ పోలింగ్ స్టేషన్ అదే ఉండాలి. మేము మా ఇచ్చిన అంటే ఎన్నికల సంఘం ఇచ్చిన జాబితా మీద ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి. పోలింగ్ స్టేషన్ ప్రకారం మేము జాబితా తయారు చేస్తాం, పార్ట్ అంటాము, ఒక పోలింగ్ స్టేషన్ కి పార్ట్ అంటాము. సో మీ పోలింగ్ స్టేషన్ కింద మీ పేరు ఉంటుంది, అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు చేంజ్ చేయకూడదు. మీ డీటెయిల్స్ తీసుకొని మేము మీ డిఓకి పరిశీలించమని చెప్తాం. ఇప్పుడు ఇంకొక కాల్ లైన్ లో ఉన్నారండి. హలో, హలో, చెప్పండి మీ పేరు. నమస్కారం అండి, నా పేరు శివరామ ప్రసాద్. ఇక్కడ సైనిక్పురి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి శివరామ ప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్కారం. మీ తెలుగు అద్భుతంగా ఉందండి, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, అభినందనలు. థ్యాంక్ యూ అండి. తర్వాత నేను బ్యాంకులో పనిచేసి 34 సంవత్సరాలు పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను. నేను 3 సంవత్సరాలకు ఒకసారి మాకు ట్రాన్స్ఫర్ అవ్వడం దేశంలో తిరగడం వల్ల ఎక్కడ కూడా మాకు ఓటు రిజిస్టర్ చేసుకోవటం, రిజిస్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి ఓటు వేయగలిగే అవకాశం వచ్చి అక్కడ ఉండకపోవటం, ఇలా జరిగి 83 తర్వాత నేను మళ్ళీ ఓటు వేయలేదండి, కుదరలేదు నాకు. అరే, అది చాలా పొరపాటు చేశారు మీరు. కానీ ఇప్పుడు మీరు రిటైర్ అయ్యి సైనిక్పురిలో ఉంటున్నారు కదా? ఇప్పుడు ఈ మధ్యనే అండి, 1 ఇయర్ అయింది ఇక్కడికి వచ్చి. అవును అవును. ఇప్పుడు నేను ఆ పాత కాగితాలు కానీ ఆ పాత ఐడి కార్డులు కానీ ఎక్కడ ఇచ్చిన మహారాష్ట్రలో ఎక్కడ ఉన్నట్టు ఒకటి ఉంది, అదేమి ఇప్పుడు నా దగ్గర లేవు ప్రస్తుతానికి. సో స్టేట్ గా నేను ఫ్రెష్ గా నేను ఎన్రోల్ చేసుకోవచ్చా? అవును, మీరు ఫ్రెష్ గా ఎన్రోల్ చేయవచ్చు. మీ దగ్గర ఎలక్ట్రిసిటీ బిల్ లేకపోతే ఏదో ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ఉంటుంది కదా? మాకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఉందంటే చాలు, అదే ఏదో గవర్నమెంట్ ఆర్డర్ లో మీ అడ్రస్ చూపించగలిగితే అదే అడ్రస్ ప్రూఫ్ కింద. అడ్రస్ ప్రూఫ్ కూడా యాక్చువల్ గా నేను మా బిఎల్ఓస్ కి రిలాక్స్ చేయమని చెప్తున్నాను, కానీ అంటే మళ్ళీ బోగస్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ కి భయం ఉంది, ఒక బేసిక్ ప్రూఫ్ ఇస్తే వాళ్ళు చేసేస్తారు. ఒక చిన్న విషయం అండి, ఆధార్ కార్డు ఏమో నేను బెంగళూరులో ఉన్నప్పుడు వచ్చింది, ఆ అడ్రస్ అట్లా ఉంది అందులో. రిటైర్ అయ్యాం కాబట్టి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నాకు మా మిసెస్ కలిపి ఫోటోతో కూడా కలిపినటువంటి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లో మేము ఉంటున్న అపార్ట్మెంట్ నా సొంత అపార్ట్మెంట్ లో ఆ అడ్రస్ ఉన్నది, అది సరిపోతుంది కదండి? అది సరిపోతుంది. ఇంకొకటి, నార్మల్ గా మేము ఎన్రోల్మెంట్ చేస్తాము, నమోదు చేస్తాము, అప్పుడు కండిషన్ ఏముంటుంది,
ఆర్డినరీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. మీరు కంటిన్యూస్ గా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఏమైనా ప్రూఫ్ ఇస్తే అంటే ఇది యాక్చువల్ గా ఓటరు డిసిషన్. ఇది మీకు కావాలి అంటే ఆధార్ కార్డ్ బేసిస్ తీసుకొని మీరు బెంగళూరులో కూడా ఇది ఎన్రోల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ఇది రెసిడెన్స్ ప్రూఫ్ ఇస్తే మా వాళ్ళు మీకు ఇక్కడ ఎన్రోల్ చేసేస్తారు. మరొక కాలర్ లైన్లోకి వచ్చారండి. హలో హలో మేడం నమస్తే సార్. నమస్కారం. నమస్కారం నమస్కారం చెప్పండి. మంచిర్యాల నుండి మాట్లాడు. చెప్పండి. అయితే సార్ ఒకే ఒక రిక్వెస్ట్, ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ లో డిసెంబర్ లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓటర్ లిస్ట్ లో ఓటర్ పేరు ఉండి ఓటు వేసిన ఓటర్లు ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేద్దామంటే వాళ్ళ ఓటర్ లిస్ట్ లో పేరు లేదు, మరి అది అలా ఎందుకు జరిగిందని? లేలే ఇది పెద్ద అంటే యాక్చువల్ గా ఇది పెద్ద మిస్టేక్ ఉంది. మీరు మీ డీటెయిల్స్ లోకల్ డిఓకి ఇవ్వండి, మీ కలెక్టర్ గారికి, లేకపోతే లోకల్ బిఏలోకి ఇవ్వండి. మీ మళ్ళా ఎక్కడ మంచిర్యాల నుండి మాట్లాడుతున్నారా మీరు? అవును సార్ మంచిర్యాల. మీ పేరు మళ్ళీ చెప్తారా? చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ చాలా ఈజీ టు రిమెంబర్ అండి. ఓకే సార్ పెద్దవారు ఆయన చంద్రశేఖర్ ఆజాద్. ఏ గ్రామం? సరే ఎపిక్ నంబర్ చెప్పగలరా? పర్వాలేదు, ఈ పేరుతో నేను అక్కడ చెక్ చేస్తాము. ఇట్లా జరగకూడదు. ఇలాంటి సమస్యల్ని చాలా మంది ఎదుర్కొంటున్నట్టుగా మనకి తరచూ దృష్టికి వస్తూ ఉంటుంది, నివేదికలు వస్తున్నాయి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. ఓకే, ఆ కాల్ ఇంకా టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చినట్టుంది. ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు ఈ నేషనల్ ఎలక్టోర్స్ వెరిఫికేషన్ అథెంటికేషన్ కార్యక్రమాన్ని మీరు తీసుకున్న తర్వాత కొన్ని కొన్ని బోగస్ ఓట్లను ఏరివేయడం జరిగింది, కొన్ని ఓట్లు తగ్గినాయి అన్నారు. బట్ ఇటీవల కాలంలో మనకి ఇటు మీడియా కానీ రాజకీయ పక్షాలు కానీ చేసిన ప్రధానమైన ఫిర్యాదు ఏమిటి అంటే ఎటువంటి మార్పులు లేకపోయినా వాళ్ళ రెసిడెన్స్ అడ్రస్లో కానీ వాళ్ళ పేర్లలో కానీ కొన్ని మూకుమ్మడిగా కొన్ని ఓట్లు మాయమైపోయినాయి అనేది ప్రధానమైన సమస్య. ఇందాక మీరు అన్నట్లు కొంతమంది ప్రముఖుల పేర్లు గల్లంతైని అన్నది మీ దృష్టికి వచ్చింది. బట్ మూకుమ్మడిగా కొన్ని ఓట్లు గల్లంతైనట్టు కూడా ఫిర్యాదులు వచ్చినాయి, దాని మీద కోర్టులకు వెళ్లారు కొన్ని పక్షాలు. బట్ ఈ విషయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు, దీన్ని ఎలా పరిష్కరిస్తారు? దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మందికి డౌట్ వస్తున్నది, అందుకనే దీని మీద మీకు కొంచెం టైం ఇస్తే నేను దీని గురించి. అవును, అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ చాలా క్లియర్ కట్ గా అందరూ అర్థం చేసుకోవాలి. మీరు అప్లికేషన్ ఇవ్వకపోతే నేను మీ పేరు ఇన్క్లూడ్ చేయలేము. ఎందుకు? ఒకటి అంటే అడ్రస్ చెప్పాము, మీకు ఏ పోలింగ్ స్టేషన్ లో పెట్టాలి అది మీరు చెప్తే మీ ఇది మీ హక్కు. మీరు మీరు అనుకోండి మీరు ఒక చోట ఉంటున్నారు బట్ యు హ్యావ్ నేటివ్ అంటే మీ ల్యాండ్ ఉంటుంది నేటివ్ ఊరులో, మీ సొంత ఊరులో, సో అక్కడ ఓటు వేస్తారా ఇక్కడ వస్తారా ఇది ఇది మీ చాయిస్ ఉండాలి, అంతే కదా. మేము డిసైడ్ చేయలేము, అందుకనే మీ అప్లికేషన్ మీద ఏ పోలింగ్ స్టేషన్ తో మీకు టైఅప్ చేయాలి ఇది డిసైడ్ చేస్తాము. రెండవది మేము స్వయంగా చేస్తే మా బిఏలోస్ గాని కింద స్థాయి అధికారులు బోగస్ ఎన్రోల్మెంట్ చేస్తారు. 10 మందికి మహారాష్ట్ర నుండి తీసుకొచ్చి ఇట్లా పెట్టేస్తారు, ఆంధ్ర నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. ఇవన్నీ కూడా జరగవచ్చు కదా. అందుకనే మీ సంతకం కింద మీ ప్రూఫ్ కింద రెసిడెన్స్ ప్రూఫ్ తో సహా మీరు అప్లికేషన్ ఇస్తేనే మీకు ఎన్రోల్ చేయగలం. మీకు 2015 లో పేరు అంటే పోయింది అనుకోండి, చాలా మంది ఇప్పుడు ఈ ప్రముఖుల గురించి మీరు చెప్తున్నారు కదా, అందరూ 2015 నిర్పాప్ లో పోయారు. నిర్పాప్ లో పోయారు తర్వాత మేము మళ్ళా మాకు తెలిస్తే కూడా ఒకటి అప్పుడు ఈ 34-35 లక్షల మంది పేర్లు తీసాము, దాంట్లో 2-3 లక్షల మంది మీద జరగవచ్చు కానీ నాట్ మోర్ దెన్ 5% కి రాంగ్ ఎన్రోల్మెంట్ జరగలేదు, రాంగ్ డిలీషన్ జరగలేదు, రాంగ్ డిలీషన్ అస్సలు జరగలేదు. సో ఆ 2% అంటే ఆ 5% అనుకోండి, 5% కూడా అంటే మళ్ళీ 2016, 17, 18 లో రెండోసారి 2000 సెప్టెంబర్ లో
18 సెప్టెంబర్ లో మనకు 26 లక్షల మంది కొత్త ఎన్రోల్ అయ్యారు. దాంట్లో చాలా మంది తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చారు. అవును అవును. అందుకనే ఇప్పుడు యాక్చువల్ గా ఈ నంబర్స్ 100లో ఉండవచ్చు, 1000లో ఉండవచ్చు, అంత పెద్ద సమస్య కాదు. ప్రత్యేకంగా హైదరాబాద్ లో డెన్సిటీ ఎక్కువ ఉంది. హైదరాబాద్ లో చూడండి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. బిఏలో నోటీస్ సర్వ్ చేయడానికి వెళ్తారు, గేటెడ్ కమ్యూనిటీలో ఎంట్రెన్స్ ఉండదు. మీరు ఎక్కడ నోటీస్ సర్వ్ చేస్తారు? గేట్ కీపర్ కి ఇచ్చి వస్తారు, మీరు గేట్ కీపర్ ఇవ్వరు. అంటే నేను ఎక్స్క్యూజెస్ కాదు, చాలా డైనమిక్ సిచ్యువేషన్ ఉంది. అంటే కోట్లాది మందిలో అంటే బహుశా ఒక 100 మంది 1000 మంది పోతే ఇది తిరిగి ఎన్రోల్ చేసుకునే అవకాశం కూడా ఎప్పుడు ఉంటుంది. అవును. అందుకనే అందరు సిటిజన్స్ తో, మీ శ్రోతలు అందరితో నేను కోరుతున్నాను, దయచేసి సిఓ వెబ్సైట్ కి వెళ్లి మీ పేరుందా లేదా చెక్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఇంకొక పెద్ద అంటే ప్రోగ్రామ్ పెట్టాము, మీకు తెలుసా తెలియదా నాకు తెలియదు, ప్రతి హౌస్ హోల్డ్ కి ఒక లెటర్ రాసాము. ఒక ఇంచుమించు ఒక కోట పైనే అంటే మనకు ఇల్లు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, అయితే అందరికి లెటర్ రాసాము. దాంట్లో ఒక పోస్ట్ కార్డ్ కూడా ఉంది. వాళ్ళు రాసి మాకు ఈ బంధం ఉంది, లేకపోతే మాకు ఇది కావాలి, ఇట్లా జరిగింది పోయినసారి, ఇప్పుడు ఇంతకు ముందు ఒక శ్రోత చెప్పారు నేను మన ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటు వేసాము కానీ పంచాయతీలో పోయింది, ఇలాంటి కేసెస్ పెడితే ఫ్యూచర్ లో అట్లా అంటే ఈసారి జరిగింది నేను ఏం చేయలేను కానీ ఫ్యూచర్ లో అట్లా జరగకూడదు నేనే ఇన్ష్యూర్ చేస్తాను. అంటే ఒక రకంగా మీరు ఓటర్లందరినీ వ్యక్తిగతంగా కోరుతున్నాను. అంటే ఇంకొకటి ప్రతిసారి మేము ఇక్కడ నుండి ఒక మాట్లాడతాను కానీ వాళ్ళు ఏం కావాలి, వాళ్ళు ఏం అడుగుతున్నారు మాకు తెలియదు కదా, తెలియడం లేదు. అందుకనే వాళ్ళ సైడ్ నుండి కూడా మాకు ఫీడ్బ్యాక్ రావాలి. ఫీడ్బ్యాక్ వస్తే మీరు కొన్ని చర్యలు తీసుకోవడానికి. ఇంకా ఈ రేపు అయితే నేషనల్ ఓటర్స్ డే కి గౌరవనీయులు గవర్నర్ గారి చేతితో ఇంకొక కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. 1950 నంబర్ మాకు ఒక కాల్ సెంటర్ ఉంది, హెల్ప్ డెస్క్ ఉంది. ఆ హెల్ప్ డెస్క్ కి చాలా ర్యాంప్ అప్ చేసి, చాలా అంటే డీటెయిల్ గా వర్కౌట్ చేసి టెక్నికల్ సాంకేతికంగా మేము అన్ని జిల్లాలతో కనెక్ట్ చేశాము. అంటే క్వశ్చన్ వస్తుందా? క్వశ్చన్ వస్తుందండి. 1950 హెల్ప్ డెస్క్ గురించి మరిన్ని వివరాలకి వెళ్లే ముందు మనం ఒక శ్రోత క్వశ్చన్ ని తీసుకుందామండి. హలో హలో. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి చేస్తున్నారు కాల్? కరీంనగర్ డిస్ట్రిక్ట్ రామడు మండలం శానార గ్రామం నుంచి గోనె శంకరయ్య మాట్లాడుతున్నా మేడం. చెప్పండి శంకరయ్య గారు. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. అయితే సమస్య ఏంటి అంటే మాకు మొన్న పంచాయతీ ఎన్నికల్లో మా 2 వార్డుల ఇండ్లు ఉన్నాయండి. ఇల్లు ఉన్నదండి. అవును. అయితే మాకు అన్ని 3 వార్డుల 4 వార్డుల ఇట్లా ఓటర్స్ వచ్చినాయి, అవి ఎట్లా మేము 2 వార్డులకు సవరించుకునే అవకాశాలు ఉన్నాయా సార్? అని అర్థం కాలేదు. అంటే మీ ఇల్లు 2 వార్డులో ఉన్నాయా? 2 వార్డులో ఉన్నాయి, ఓటర్స్ మొత్తం 3 వార్డులకు వచ్చినాయి. అంటే ఒక వార్డులో ఇల్లు ఉండగా మరో వార్డులో వాళ్ళ పేరు కనిపిస్తుంది. అది ఇంతకు ముందు యాక్చువల్ గా మీరు ఎప్పుడు అయితే రేపెల్లుండి మరి ఓటింగ్ ఉంటుంది, ఇప్పుడు అయితే చేయడానికి ఇబ్బంది ఉంది. మీరు లోకల్ వాళ్ళకి చెప్పండి, మీ ఆర్ఓ ఉంటారు కదా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇది చెప్పండి. బహుశా ఈ టైం కి ఏం చేయలేరు ఆయన, కానీ వారి దృష్టికి తీసుకెళ్లాలి. అందుకనే చెప్తున్నాను ఈసారి జరగదు కానీ మీరు వారి దృష్టికి తీసుకెళ్ళండి. కనీసం ఏముంటుంది చూడండి, అంటే ఎన్నికలలో ఒకే సమస్య ఉంది, 5 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. మరి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం మీరు మర్చిపోతారు ఈ మధ్యలో. అందుకనే ఇమీడియట్ గా ఈ ప్రాబ్లం మీ దృష్టికి వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు కదా, మీ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు? లేదు సార్, రిటర్నింగ్ ఆఫీసర్ కనుక్కోండి. లేకపోతే మీ బిఏలో ఉంటారు, బిఏలో తెలుసా? సర్పంచ్ కాదు, సర్పంచ్ కాదు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, మీరు కొద్దిగా చూడండి పరిశీలించండి. తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ కి మీరు చెప్పండి ఇట్లా పొరపాటు జరిగింది, మేము వార్డ్ నంబర్ 2లో ఉన్నాము, మా ఓట్స్ అయితే వార్డ్ నంబర్ 3కి వెళ్ళిపోయింది, దయచేసి వచ్చేసారి మీరు కరెక్ట్ చేయండి, ఒక అప్లికేషన్ రాసి ఇవ్వండి.
అంటే ఈ మాదిరి సమస్య పలు గ్రామాల్లో ఎదుర్కొంటున్నట్టు ఈ మధ్య మనకి పత్రికల్లో కానీ సమాచార వ్యవస్థలో కానీ తెలుస్తోంది. మీరు అన్నట్టు స్థానికంగా ఉన్న ఆర్ఓ ఇంకొకటి అంటే ఎన్నికల సంఘం యాక్చువల్ గా పంచాయతీ ఎలక్షన్స్ తో సంబంధం ఉండదు. మేము జాబితా ఇస్తాము. ఇంతకు ముందు ఒక శ్రోత చెప్పారు మేము ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటు వేసాము కానీ పంచాయతీ, అది తప్పు, అది జరగకూడదు. కానీ వార్డు వార్డు వైజ్ గా మేము అంటే చేయము. ఇది అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. కానీ సమస్యలు కరెక్టే ఉన్నాయి. మేము మొత్తం అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారితో కూడా దీని గురించి మాట్లాడతాము. ఇప్పుడు ఇలాంటి సమస్యలు తరచూ రావడము, వీటికి పరిష్కారాలు వెతికి లోపల మరి కొన్ని సమస్యలు రావడము, వీటికి బదులు మనకి నేషనల్ స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తో కానీ లేకపోతే సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో కానీ ఈ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే అవకాశం ఉందంటారా? అంటే సాంకేతికంగా మనం చాలా చేయగలము, కానీ రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఒకటి మన లీగల్ ప్రొవిజన్ అది పర్మిట్ చేయాలి. ఇంతకు ముందు మీరు చూడండి ఈవీఎంస్ గురించి ఇంకా ఛాలెంజెస్ వస్తూనే ఉన్నాయి. ఒకసారి మన కోర్ట్స్ లో అంటే ఛాలెంజ్ చేశారు మీరు ఏ లా కింద చేస్తున్నారు, అప్పుడు ఎన్నికల సంఘం మళ్ళా అమెండ్మెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో అమెండ్మెంట్ తీసుకువచ్చారు. తర్వాత ఈవీఎం లీగలైజ్ అయింది మన కంట్రీలో, మన దేశంలో. సో ప్రతి దానికి ఒక లీగల్ ప్రొవిజన్ ఉండాలి. సాంకేతికంగా చేసే ముందు చాలా పెద్ద డిస్కషన్ ఉంటుంది. ఇమీడియట్ గా ఇప్పుడు టెక్నాలజీ ద్వారా అన్ని అంటే ఫెసిలిటేట్ చేస్తాం. ఎందుకు ఇంత, మీరు ఇంటి నుండి అంటే ఒకసారి బయోమెట్రిక్స్ తో ఓట్స్ వేయవచ్చు, కానీ యాక్చువల్ గా అది లెజిస్లేటివ్ ప్రొవిజన్ దానికి చేయాలి అంటే ఒక ఛాలెంజ్ లాగా ఉంది. ఆ రెండవది మనకు అంటే కింద స్థాయిలో వర్కర్స్ ఉన్నారు ఒక్కొక్క ఎన్నికలలో, అంటే ఈ మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో ఇంచుమించు 2.5 లక్షల మంది పనిచేశారు. అందరికీ అంత సాంకేతిక ట్రైనింగ్ ఇవ్వాలి అంటే చాలా కష్టం. నార్మల్ గా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసెస్ లో పని చేస్తారు, జనరల్ గా అంత డెవలప్డ్ అంటే సోషల్ మీడియా గురించి గానీ ఈ 18-20 సంవత్సరాలు మీరు ఇందాక 1950 హెల్ప్ డెస్క్ గురించి చెప్తున్నారు, రేపు గవర్నర్ గారు దాన్ని ప్రారంభిస్తున్నారని అన్నారు, దాని వివరాలు చెప్పండి. అయితే ఏ రకంగా అది ఉపయోగపడుతుంది? 1950 నంబర్ మన రాష్ట్రంలో కొత్త కాదు, 2014 ఎన్నికల ముందు స్టార్ట్ చేసాము ఇది కాల్ సెంటర్. 1950 కి అంటే ఇంపార్టెన్స్ ఏముంది, మన రాజ్యాంగం అంటే కూడా కాన్స్టిట్యూషన్ 26 జనవరి 1950, అందుకనే 1950 నంబర్ తీసుకొని కాల్ సెంటర్ ప్రతి స్టేట్ లో కంట్రీ వైడ్ గా ఉంది. ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తున్నారు అంటే దీనికి చాలా మోడర్నైజ్ అండ్ అప్గ్రేడేషన్. సో టైమ్ టు టైమ్ ఇది ఒక మంచి సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. గత 4-5 సంవత్సరాల నుండి మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నది. కానీ ఇప్పుడు దీనికి అంటే ఒక ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిజామాబాద్ నుండి 1950 కి కాల్ చేస్తే ఇమీడియట్ గా మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సెంటర్ కి మీ కాల్ డైవర్ట్ చేసేస్తాం. కరీంనగర్ నుండి ఇంతకు ముందు ఒక శ్రోత ఫోన్ చేశారు, కరీంనగర్ డిస్ట్రిక్ట్ సెంటర్ కి వెళ్ళిపోతుంది ఇమీడియట్ గా. అక్కడ ఉన్న డిఓ గారికి, అంటే చాలా మంది ఉన్నారు కదా మొత్తం దేశంలో చూస్తే మీకు ఇంచుమించు 90 కోట్ల మంది కంటే పైన ఓటర్స్ ఉన్నారు. సో ఎక్కడ అంటే లోకల్ సమస్యలకి లోకల్ సొల్యూషన్స్ ఇవ్వాలి ఆ ఉద్దేశంతో మేము బ్యాక్ ఎండ్ లో టెక్నాలజీ అట్లా చేసాము. మీ కాల్ ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపోతుంది. నిజామాబాద్ వాళ్ళు అయితే కల్కటా నుండి ఫోన్ చేస్తే నిజామాబాద్ ఎస్టీడీ కోర్ట్ పెడితే కాల్ లో మేము మళ్ళీ నిజామాబాద్ ఇవి అన్ని చేసాము. ఇంకో సులభం అవుతుంది, మీరు వాళ్ళ సులభం అవుతుంది ఇమీడియట్ గా. అంటే ఇంకొకటి కంప్లైంట్స్ తీసుకుంటున్నాము, దానికి సమాధానం ఇవ్వాలి, దానికి సొల్యూషన్ ఇవ్వాలి. సో లోకలైజ్ చేయకపోతే అన్ని సీఏకు చెప్తారు. సీఓ దగ్గర అంటే 3 కోట్ల ఓటర్స్ ఉన్నారు. సో మళ్ళీ ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి, డిలే ఉంటాయి, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కాబట్టి ఇట్లా స్పీడప్ చేసాము, పరిష్కరించడానికి ఏర్పాటు చేసాం. అవునవును. మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, చెప్పండి. నమస్కారం. హలో, నమస్కారం సార్. నమస్తే సార్. మేము ఇక్కడ ఎల్బీ నగర్ నుండి మాట్లాడుతున్నాం సార్, హైదరాబాద్. చెప్పండి సార్. ఇక్కడ మేము ఇంతకుముందు ఓట్లు వేసాం సార్, అది మన ఎమ్మెల్యే ఎలక్షన్ లో మాత్రమే మా ఓటింగ్ ఉంది. మా నలుగురు ఇంట్లో 4 మిస్సింగ్ అయినాయి సార్. అవునా? అంటే ఇంతకు ముందు 2014 ఇచ్చారా? 14 వేసాం సార్ అప్పుడు ఓటింగ్.
అయితే మన ఎమ్మెల్యే 2018 మన ఎలక్షన్ లోనే నాది పోయింది సార్. అవునవును. అదే సార్, ఇప్పుడు ఏం చేయాలి మేము? మళ్ళీ ఫార్మ్ 6 తీసుకొని కొత్త అప్లికేషన్స్ ఇవ్వండి. మీ బిఏలో మీకు మీ బిఏలో పేరు తెలుసా? ఓకే సార్. మీ పోలింగ్ స్టేషన్ తెలుసా మీకు? లేకపోతే ఇంతకు ముందు ఎక్కడ ఓట్ ఇచ్చారు మీరు, ఇక్కడ ఓట్ వేసారు తెలుసా? తెలుసు సార్, అక్కడ సరునగర్ మండలంలో ఇచ్చాం మేము ఓటింగ్. అవును. సరే, అక్కడికి వెళ్ళి మీ బిఏలోకి కాంటాక్ట్ చేయండి, చెప్పండి నా పేరు మిస్సింగ్ అయింది, మీకు ఫార్మ్ 6 ఇస్తారు. ఇది మాన్యువల్ గా చేయాలి అంటే మీరు ఫార్మ్ 6 తీసుకొని చేయవచ్చు. లేకపోతే ఆన్లైన్ గా ఎన్వీఎస్పీ పోర్టల్ కి వెళ్తే నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఉంది, అక్కడ మీరు ఆన్లైన్ కూడా చేయవచ్చు. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఎన్వీఎస్పి, నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ కి వెళ్తే మీకు అక్కడ ఆన్లైన్ సిఓ తెలంగాణ వెబ్సైట్ కి వెళ్తే కూడా మీకు లింక్ వస్తుంది. ఆన్లైన్ చేయాలి అంటే అట్లా చేయవచ్చు, అది మీరు మీ కన్వీనియన్స్ ప్రకారం ఎప్పుడైనా 24/7 మీకు అవైలబుల్ ఉంటుంది, మీరు చేయవచ్చు. లేకపోతే ఫిజికల్ గా కావాలి అంటే మీరు మీ తహసీల్ ఆఫీస్ కి, లేకపోతే డిప్యూటీ కమిషనర్ కి, లేకపోతే మీ బిఏలోకి కాంటాక్ట్ చేస్తే మీకు ఒక ఫిజికల్ ఫార్మ్ 6 ఇస్తారు, కానీ మళ్ళా నమోదు చేయాలి. ఒకసారి పేరు పోయింది అంటే మళ్ళా ఎన్రోల్ చేయకపోతే మేము మీకు జాబితాలో మీ పేరు పెట్టలేము. ఒక అడ్రస్ ప్రూఫ్ దాంట్లో సింపుల్ గా ఉంటుంది, అడ్రస్ ప్రూఫ్ చేస్తే చాలు. మెయిన్ గా అడ్రస్ ప్రూఫే కావాలి. అడ్రస్ ప్రూఫ్ ఎందుకు కావాలి అంటే మీకు ఏ పోలింగ్ స్టేషన్ తో టైఅప్ చేయాలి చూడడానికి ఒక అడ్రస్ ప్రూఫ్ కావాలి. మరొక కాలర్ లైన్ లోకి వచ్చారండి. హలో. హలో, నమస్తే మేడం. హలో, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. నేను ఆల్ ఇండియా రీడర్స్, ఆల్ ఇండియా రీడర్స్ చెందిన వారికి అందరికి నమస్కారాలు. ఎందుకంటే ఎంతో చైతన్యం చేస్తున్నారు మీరు, మీకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉపయోగించుకున్న తర్వాత ఓటర్లు ఏదే రాష్ట్రంలో పోయి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఉపయోగించుకున్నట్లా ఏమైనా ఉందా? లేదు, అట్లా లేదు. మీకు ఎక్కడ అంటే మీ ఓటింగ్ ఏ పోలింగ్, మీ పేరే ఆ పోలింగ్ స్టేషన్ లో ఉంటుంది, అక్కడే మీరు ఓటు వేయవచ్చు, వేరే చోట వాడడానికి లేదు. సార్, అదే నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఒక నుంచి వచ్చి ఉంటారు ఇక్కడ తెలంగాణ, ఇంకా సార్ ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు ఉంటాయి, వాళ్ళ ఊరికి వెళ్ళి కాసి మళ్ళీ అక్కడ నమోదు చేసుకుని అక్కడ ఓటు వేసుకునే అవకాశం ఇవ్వకూడదని నా చిన్న అభిప్రాయం సార్. అవును అవును, తప్పకుండా ఇది చేయాలి అసలు. కానీ అంటే చూడండి, ఇది దొంగ పని ఉంది యాక్చువల్ గా దీనికి. అంటే మేము పట్టుకుంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేస్తాము, అంతకంటే ఎక్కువ ఏముంటుంది సార్? అదే ఇప్పుడు ఎందుకంటే ఒక్కసారి 5 సంవత్సరాల ఏ రాష్ట్రంలో ఉపయోగించుకుంటే ఒకటే ఉపయోగించుకున్నట్లు ఉండాలని నా చిన్న అభిప్రాయం సార్. అది కరెక్ట్ అండి, మీ సజెషన్ తీసుకుంటాం సార్. అది కూడా ఇప్పుడు వారు లేవనెత్తిన అంశము ఒక చోట ఓటు వినియోగించుకున్న తర్వాత మరొక రాష్ట్రంలో వేయకూడదు అనేది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఓటర్ల జాబితాలని కనెక్ట్ చేసిన తర్వాత, నెట్వర్క్ చేసిన తర్వాత ఈ అవకాశం మరింత తగ్గిపోయే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఇంకా. అంటే మేము సాంకేతికంగా కూడా పర్ఫెక్ట్ కాలేదు. అంటే ఫోటో ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పార్టీ అంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు సజెషన్ ఇస్తున్నారు మీరు ఫేస్ రికగ్నిషన్ కూడా పెట్టండి. సో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్, కానీ ఫేస్ రికగ్నిషన్ పొరపాటు అయితే మరి ఇక్కడ ఏముంది? 100 తప్పులు అయితే ఒక మంచి మనిషికి మనం కరెక్ట్ ఆరోగ్యం ఉన్న వ్యక్తికి బయట తీయకూడదు, అర్థమైందా? సో దాట్ ఈస్ ది పర్పస్. కాబట్టి మేము చాలా కేర్ఫుల్ గా ఇవన్నీ చేస్తున్నాం. యాక్చువల్ గా ఇంతకు ముందు ఆల్రెడీ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి మా ఈఆర్ఓ నెట్ లో, మేము డూప్లికేట్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. ఇంకొక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ వస్తున్నది ఇక్కడ లక్ష్మి గారు, అయితే సిఇఓకి జ్యూరిస్డిక్షన్ అదే స్టేట్ లో ఉంటుంది. ఇక్కడ చాలా మంది అంటే కంప్లైంట్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు తెలంగాణలో వేట్ వేస్తారు మళ్ళీ ఆంధ్రాకి వెళ్తారు. సో ఇలాంటి డూప్లికేట్స్ ఉన్నాయి. ఆంధ్ర జాబితా సిఇఓ ఆంధ్రప్రదేశ్ చూస్తారు, తెలంగాణ సిఇఓ చూస్తారు. విదిన్ ది స్టేట్ అయితే మేము చేస్తున్నాం, కానీ అక్రాస్ స్టేట్స్ అయితే కొంచెం ఇంకా టైం పడుతుంది, అది కూడా వస్తుంది. హలో, నమస్కారం, చెప్పండి. రాజారెడ్డి కమిషనర్, అది సరూనగర్ సార్. చెప్పండి సార్. కమిషనర్ గారికి మీకు శుభోదయం. మీకు కూడా థ్యాంక్ యూ. వై బికాస్ యూ హావ్ కండక్టెడ్ అవర్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ఏ ఫ్రూట్ఫుల్ మేనర్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో వన్ థింగ్ మోర్, ఐ హావ్ టు కంగ్రాచులేట్ డబల్, ఎందుకంటే వితౌట్ రీపోలింగ్ యూ హావ్ కండక్టెడ్ ఎలక్షన్. ఫార్ మై నాలెడ్జ్ గోస్ ఎలక్షన్స్ ఎక్కడ జరగలేదు అని అనుకుంటున్నాను. సో ఫర్ విచ్ ఆల్సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో కైండ్ ఆఫ్ యూ. అయితే నా ప్రాబ్లం ఏంటంటే,
ఈ మధ్య ఈ ట్యాంపరింగ్ గురించి చాలా ఎక్కువ చెప్తున్నారు. నిన్న కూడా లండన్ లో కబీలు ఆయన మీద ఎఫ్ఐఆర్ దర్జా అయింది తెలుసా మీకు? అయింది సార్, పోలీసు లెటర్ కూడా పంపిరు. ఈ ఢిల్లీలో జరుగుతుంది. అయితే మీరు పర్టికులర్ మా ఆఫీసర్ కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని తెలుసుకుందామని నేను చేశాను. అంటే నేను ఐఏఎస్ కి వచ్చే ముందు ఇంజనీరింగ్ చేశాను. ఒక నేను కూడా టెక్నికలీ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ ఇంజనీర్ ఉన్నాము. నేను 200% కాన్ఫిడెన్స్ తో మీకు చెప్పగలను, ఈవీఎంస్ లో ట్యాంపరింగ్ సాధ్యం కాదు. ఈ ఈ మాట అయితే పోయిన 30-35 సంవత్సరాల నుండి ఒక్కొక్క రకంగా వస్తున్నది. ఒక పార్టీ గెలిస్తే వాళ్ళు చెప్పారు, ఓడిపోతే మరీ లేకంటే ఈ ఈవీఎంస్ పని చేయట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎక్స్క్యూజ్ అండి, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ కరెక్ట్. తర్వాత ఈ ఇష్యూ మీద ఎన్నోసారి నేను నిన్న మొన్న కూడా చెప్పాను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో, కనీసం 30-40 కేసులు ఉన్నాయి హైయర్ జ్యుడిషియరీ దగ్గర. బాంబే హైకోర్టు, కేరళ హైకోర్టు, సుప్రీం కోర్టు అందరూ విన్నారు, అంతా ఛాన్సెస్ ఇచ్చారు, టెక్నికల్ డిస్కషన్స్ జరిగింది, ఎవరూ ప్రూఫ్ చేయలేకపోయారు. ప్రూఫే కాదు అసలు, అంటే వాళ్ళు ముందుకి కూడా రాలేదు. 2009-2010 లో నాకు గుర్తులేదు ఎలక్షన్ కమిషన్ ఒక హ్యాకింగ్ కాంపిటీషన్ పెట్టారు, ఓపెన్ ఛాలెంజ్, నోబడీ కేమ్ ఫార్వర్డ్ అప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు ఇంత మిస్చిఫియస్ గా మాట్లాడుతున్నారు ఈయన. ఈయన పేరు మర్చిపోయాను, ఈ సో కాల్డ్ ఈసీఐఎల్ ఎంప్లాయీ అంటారు, ఆయన యాక్చువల్ గా ఈసీఐ ఎంప్లాయీ కూడా కాదు. తర్వాత ఎట్లా మాట్లాడుతున్నట్టే అంటే పిచ్చి పిచ్చి, అసలు హాస్యాస్పదమైన మాటల మీద మేము మనం కామెంట్ కూడా చేయకూడదు. ఇప్పుడు ఈ విషయం మీద ఈసీఐఎల్ ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు అంటే ఈసీఐఎల్ క్లారిఫికేషన్ ఇస్ ఆఫ్ కోర్స్ దేర్, వీ హావ్ గివెన్ క్లారిఫికేషన్ చాలా సారి ఇచ్చామండి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ ఎక్స్పీరియన్స్, అంటే మీరు చూశారు చేశారు ఇదే ఈవీఎంస్ మీద. ఒకసారి ఒక పార్టీ, ఒకసారి ఒక పార్టీ, అన్ని పార్టీలు హ్యావ్ కమ్ టు పవర్. ఇంతకు ముందు ఒక పార్టీ అంటే ఈవీఎం ట్యాంపరింగ్ మీద పెద్ద పెద్ద కంప్లైంట్స్ మధ్యప్రదేశ్ లో, అదే పార్టీ అక్కడ గెలిచింది, గవర్నమెంట్ ఫామ్ చేశారు వాళ్ళు. So I think that it is time that such debate is put aside. Honorable Supreme Court varu kuda nirnayam icharu November nellalo poyina samantram 2018 November lo oka judgment icharu that now the debate is settled. EVMs are here to stay. Maroka caller line lo kucharandi. Hello, namaste madam. Namaste andi, namaskaram, cheppandi sir. Namaste sir. Namaste సార్, నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి శనగ రామచంద్రరావు మాట్లాడుతున్నా సార్. చెప్పండి రామచంద్రరావు గారు. సార్, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువ చాలా ఇంపార్టెంట్ అందరూ తెలిసి కదా. అవును. అయితే మన నిరంతర ప్రక్రియ లెక్క కొనసాగితే బాగుంటుంది సార్ ఓటర్ నమోదు అనేది ఒక చిన్న డౌట్ సార్. యాక్చువల్ గా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ నమోదు ప్రక్రియ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నది, ఎప్పుడు కూడా ఆపము. ఇంకొకటి, ఇప్పుడు ఆన్లైన్ ఫెసిలిటేషన్ కూడా ఉంది. ఇంతకు ముందు ఒక శ్రోత అడిగారు, ఎన్వీఎస్పీ పోర్టల్ కి వెళ్ళి మీరు వెళ్లి ఎప్పుడైనా చేయవచ్చు, మీ కన్వీనియన్స్ ప్రకారం ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు. అంటే మీరు అన్నది వాస్తవమే కాదు, చాలా మంది అది ఆన్లైన్ కావట్లేదు, ఇబ్బంది పడుతున్నారని తీరితే ఇబ్బంది పడకుండా ఉంటాడేమో నాకు ఆలోచన. అవునవును. లేదు, ఫార్మ్ 6 కూడా కంటిన్యూస్ గా అవైలబుల్ ఏర్పాటు చేస్తాము. యాక్చువల్ గా ఈ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీకి కొంచెం మనం యాక్టివేట్ చేయాలి. ఇది ప్రాసెస్ అయితే కంటిన్యూస్ ఉంది, కానీ ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ మీకు వస్తున్నాయి, అవి అన్ని కూడా మేము సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గత ఎన్నికల్లో మనం ఇంకొకటి యాక్సెసిబుల్ ఎలక్షన్స్ అన్న పేరుతోటి మీరు ఎన్నో సదుపాయాలను అదనంగా కల్పించడము, అంతవరకు ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉన్న కొన్ని వర్గాలని లేకపోతే ఆసక్తి ప్రదర్శించని కొన్ని వర్గాలని ఇంక్లూడ్ చేయడానికి మీరు చర్యలు తీసుకున్నారు, దాని రెస్పాన్స్ ఎట్లా వచ్చిందంటారు? చాలా బాగా వచ్చింది. చూడండి, ముందు అయితే ఏం జరిగింది ముందు చెప్పే ముందు, యాక్చువల్ గా మనం ఎంత బ్లైండ్ గా ఈ యాక్సెసిబుల్ అంటే పాపం, అంటే పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ కి ఎన్నో రకాలు బాధలు ఉన్నాయి, అసలు మేము సెన్సిటైజే కాలేదు ఇంతకు ముందు.
ఫర్ ఎగ్జాంపుల్ అంటే లోకోమోటర్ డిసెబిలిటీ వాళ్ళు ఉంటారు, పోలియో పోలియో ఇవి అన్ని వల్ల కాలు వాడలేకపోతున్నారు వాళ్ళకి, లేని వాళ్ళు అంతే కదా. వాళ్ళకి ర్యాంప్స్ ఇంతకు ముందు కూడా పెట్టాము, కానీ ర్యాంప్స్ అంతా స్టీప్ గా పెట్టాము, అంటే రాకెట్ లాంచర్ లాగా మీరు దానిపైన వెళ్తే స్ట్రేట్ గా స్కై సైడ్ కి వెళ్ళిపోతారు. అట్లా జరిగింది అదే అసలు. సో అంటే మొట్టమొదటి యాక్చువల్ గా మేము ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాము అప్పుడు మన జాబితాలో మాత్రమే అంటే 90,000 మంది ఉన్నారు. 90,000 మందికి పర్సన్స్ విత్ డిసెబిలిటీ కింద మేము ఎన్రోల్ చేసాము. ఈసారి జాబితా అంటే దాంట్లో మాకు ఇంచుమించు 450,000 మంది వచ్చారు. 450,000 మందికి దాదాపు 70% ఓటింగ్ ఏర్పాటైంది. అంటే 70% అంటే నార్మల్ పర్సన్స్ కి పర్సన్స్ విత్ డిసెబిలిటీకి పర్సంటేజ్ లో తేడా లేదు ఈసారి. అయితే ఈ ఫెసిలిటేషన్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. చాలా ఎక్సర్సైజెస్ చేశాము, ర్యాంప్స్, రేలింగ్స్, అదేవిధంగా ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ ఏర్పాటు చేశాము. బ్రేలీలో మనకు అంటే సైన్ లాంగ్వేజ్ లో ఇవి అన్ని ట్రైనింగ్ ఇచ్చాము, స్లిప్స్ ఇచ్చాము, ఎపిక్ కార్డ్స్ ఇచ్చాము, కాంటాక్ట్ ప్రోగ్రామ్స్. ముఖ్యంగా మా ఆఫీసర్స్ కి సెన్సిటైజేషన్, వాళ్ళ బాధ్యతల గురించి, అంటే పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే తహసీల్ ఆఫీస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి కొద్దిగా టైం ప్రెషర్స్ ఉంటాయి, ఇంపేషెంట్ అయిపోతారు, అందుకనే కొద్దిగా పేషెంట్ గా రెస్పెక్ట్ తో ట్రీట్ చేయడానికి కూడా ట్రైనింగ్ జరిగింది. మంచి ఫలితాలు వచ్చినాయి. నేషనల్ లెవెల్లో మనకు అవార్డు కూడా వచ్చింది. అవునండి. ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుందంటారా ఫ్యూచర్ లో జరిగే ఎలక్షన్స్? తప్పకుండా. యాక్సెసిబుల్ ఎలక్షన్ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘం దీని గురించి చాలా సీరియస్ ఉన్నారు. ప్రత్యేకంగా నేను కూడా మన ఇలాంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి సర్వీస్ చేయాలి ఉద్దేశంతో తప్పకుండా అంటే మాక్సిమం ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకి ఆల్మోస్ట్ సమాయత్తం అవుతూ ఉన్నాము ప్రస్తుతం. దీంట్లో ఈ రాబోయే ఎన్నికల్లో మీరు దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు? మెయిన్ గా ఇప్పుడు అయితే ఇమీడియట్ గా ఎన్నికల ప్రిపరేషన్స్ అయితే ఫేజెస్ లో ఉంటాయి అండి. ఈ పీరియడ్ లో మేము అంటే జాబితా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ప్రత్యేకంగా కొంతమంది మేము ఓట్ చేయలేకపోయాము వాళ్ళు ఉన్నారు, దానికోసం స్పెషల్ గా లెటర్ గురించి ఆల్రెడీ చెప్పాను, ప్రతి హౌస్ హోల్డ్ కి మేము లెటర్ పంపించాము. అదేవిధంగా 1950 ఓటర్ హెల్ప్ లైన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. అక్కడ యాక్చువల్ గా ఓటర్ హెల్ప్ లైన్ లో ఇన్ఫర్మేషన్, ఫీడ్బ్యాక్, సజెషన్స్ అండ్ కంప్లైంట్, ఐఎఫ్ఎస్సి మన బ్యాంక్ లో ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా, ఈజీ టు రిమెంబర్ ఐఎఫ్ఎస్సి, ఈ దీని గురించి. సో మాత్రమే అంటే మీరు ఎన్రోల్మెంటే కాదు, మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా, లేకపోతే మీకు సజెషన్స్ ఉన్నాయి, ఫీడ్బ్యాక్ ఉన్నాయి, కంప్లైంట్స్, ఇవి అన్ని కూడా ఇక్కడ హెల్ప్ లైన్ కి చెప్పి చేయవచ్చు. తర్వాత ఈ కాల్ హెల్ప్ లైన్ కి మేము రికార్డ్ చేస్తాము, కంటిన్యూస్ గా మానిటర్ చేస్తాము. అదేవిధంగా ఈ ఎన్రోల్మెంట్ లో కొత్త యంగ్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ మీద ఫోకస్ ఉంది. ఈ ఫోకస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక కాలర్ లైన్ లోకి వచ్చారండి. హలో. హలో మేడం, నమస్కారం మేడం. హా నమస్తే, చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే షరీఫ్, నేను షూటింగ్ బ్లైండ్. హా చెప్పండి షరీఫ్ గారు. ఒక విషయం సార్, ఓటింగ్ కార్డ్ లో కరెక్షన్ ఎలా చేసుకోవాలి, ఏదైనా తప్పు ఉంటే, ఇనిషియల్ గానీ ఓటింగ్ కార్డులో తప్పు అయితే, అంటే పేర్లు తప్పు అయితే ఫార్మ్ 8 తీసుకొని మీరు చేంజెస్ చేయవచ్చు. ఫార్మ్ 8 మీ బిఏలో దగ్గర ఫార్మ్ నంబర్ ఎనిమిది తీసుకొని మీరు చేంజెస్ చేయవచ్చు. ఫార్మ్ 8 చెప్పండి. అవును. కొన్ని సమస్యలు వాళ్ళకి ఏమవుతుందంటే అవగాహన లేని వల్ల వాళ్ళు ఓటు ఈవీఎం మిషన్ వాడలేకపోతున్నారు. మీరు ఎలక్షన్ సమయంలో బ్లైండ్ కి కూడా ఒక ట్రైనింగ్ పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మేము ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మేము ఓటు వేయగలుగుతాం కదా సార్. అవును అవును. యాక్చువల్ గా ఈ మాక్ పోలింగ్ షరీఫ్ గారు, యాక్చువల్ గా ఎన్నికల ముందు ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర మేము ఈవీఎం వివిప్యాట్స్ పంపిస్తున్నాం. అక్కడ మాక్ పోలింగ్ ఎక్సర్సైజ్ జరుగుతున్నది. అక్కడ బ్లైండ్ వాళ్ళు గాని ఎక్కడైనా ఏదో అంటే పర్సన్స్ విత్ వేరే వేరే డిసెబిలిటీ వాళ్ళ గురించి కూడా ట్రైన్డ్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు చూపిస్తారు. కానీ బహుశా అంతా సరిగా జరగలేదు, ఈసారి మళ్ళీ చేస్తాం. ఇప్పుడు షరీఫ్ గారు అడిగిన ప్రశ్నకి ఇలాంటి సమాచారం చాలా మంది కోరుతూ ఉంటారు. ఇప్పుడు మీరు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో దివ్యాంగుల కోసం, ముఖ్యంగా చూపుతో సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసము బ్రెయిలీలో కార్డ్స్ కూడా ఇష్యూ చేశారు, ఎపిక్ కార్డ్స్. ఇప్పుడు అటువంటి కార్డ్స్ లో ఏదన్నా పొరపాట్లు కనుక వచ్చి వాళ్ళు ఏదన్నా పేర్లు మార్చుకోవాలంటే వాళ్ళు కూడా ఫార్మేట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, కొత్త బ్రెయిల్ కార్డ్ ఇస్తాం. కొత్త బ్రెయిలీ కార్డ్స్. ఇప్పుడు మీరు ఇటీవల ప్రవేశపెట్టిన బ్రెయిలీ ఎపిక్ కార్డ్స్ అనేవి ఇక ముందు కూడా కంటిన్యూస్ గా మీరు ఇష్యూ చేస్తాము. అవునండి. మనం ఇందాక మాట్లాడుతున్నది ఫోకస్ గురించి మాట్లాడుతున్నాము. సో ఫోకస్ పార్లమెంట్ ఎన్నికలు. అవునండి, అదే మెయిన్ గా ఎలక్షన్స్ లో స్టేజెస్ లో ప్రిపరేటరీ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు అయితే ఫస్ట్ అయితే మీకు హార్ట్ అండ్ లంగ్స్ చూస్తే హార్ట్ ఇస్ ది ఎలక్టరల్ రోల్, గుండె హార్ట్ ఇస్ ది ఎలక్టరల్ రోల్. ఎలక్టరల్ రోల్ కరెక్ట్ అయితే అంటే సగం అక్కడే ప్రాబ్లం పోతుంది, సగం కాదు 90% పోతుంది ఒక్కసారి. అది పర్ఫెక్షన్ కావాలి, దానికి దాని మీద ఫోకస్ ఉంది. అందరూ ఆరాతున్న వాళ్ళు ఎన్రోల్ చేయాలి, అది కోరుతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నాం. దాని తర్వాత మషీన్ ప్రిపరేషన్ ఉంటుంది, ఆఫీసర్స్ ట్రైనింగ్ ఉంటుంది, మోడల్ కోడ్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఇంప్లిమెంటేషన్, లా అండ్ ఆర్డర్, ఇవి అన్ని మొన్న చాలా చక్కగా జరిగింది కాబట్టి ఈసారి కూడా జరుగుతుంది. మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో మాట్లాడండి. హలో నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు, నేను మెదక్ జిల్లా నర్సాపూర్ ఇంద్రసేన్ సార్ నా పేరు. చెప్పండి ఇంద్రసేన్ గారు. కొందరికి రెండు రెండు జాగాలలో ఓట్లు ఉంటున్నాయి సారు. అది రెండు జాగాలలో ఉంటే రెండు జాగాలలో ఒక్క జాగాలనే వినియోగించుకోవాలి. రెండు జాగాలలో వినియోగించుకునే వాళ్లకు ఏదైనా పనిషబుల్ పెడితే బాగుంటుంది అని. పనిషబుల్ ఉంది, రెండు జాగాలలో వినియోగించుకునే వాళ్లకు కొందరు వినియోగించుకున్నారు కూడా. అవునా, మీరు పేర్లు ఇవ్వండి, మేము అంటే పరిశీలించి చర్య తీసుకుంటాము. వినియోగించుకుంటున్నారు కొందరికి, ఆ విధంగా వినియోగించుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఇది క్రిమినల్ ఆఫెన్స్ ఉంది, దీనికోసం మీకు జైలు వస్తుంది అంటే అందరికి తెలియచేస్తున్నాను. తర్వాత అదే జరుగుతున్నది, అసలు కొంతమందికి పట్టుకోలేకపోతున్నారు, లేకపోతే మాకు ఇన్ఫర్మేషన్ రావటం లేదు. మీ దృష్టిలో ఏమైనా ఇట్లా ఉంటే మీరు నాకు పేర్లు పంపించండి. మీ దగ్గర ఈ లెటర్ చేరిందా అంటే మా బిఏలో వచ్చి మీకు లెటర్ కూడా అందరికి రెండు జాగాలలో ఉంటే మార్నింగ్ ఒక జాగాలో ఓటేసి మళ్ళీ ఇంకో జాగాలో వేసారు సార్. అవునా, వేసారు. కానీ ఎందుకంటే ఈ విధంగా ఉంటే ప్రజలకు పనిష్మెంట్ లేదు. ఇది అసలు ఇది క్రిమినల్ యాక్టివిటీ ఉంది అండి దీనికి. అంటే ఒకే జాగాలో వినియోగించుకోవాలని. అవును అవును, జాగాలలో ఉంటే ఉండొచ్చు కానీ వినియోగించుకుడు ఎక్కడైనా ఓన్లీ ఒకటే జాగా, రెండు చోట ఉండకూడదు కూడా. కానీ అంటే రెండు చోట ఉంటే అది క్రిమినల్ యాక్టివిటీ కాదు, బికాజ్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఫెయిలియర్ ఉండవచ్చు. వినియోగించుకుంటే తప్పకుండా అది క్రిమినల్ కింద పనిషబుల్ ఉంది. ఇప్పుడు ఇటీవల మీరు నిర్వహించిన ఎన్నికలకు సంబంధించి మీకు అత్యంత మెమొరబుల్ గా ఉన్న ఆస్పెక్ట్ ఏంటంటారు? ప్రతిరోజు ఒక్కొక్క మెమొరబుల్ ఆస్పెక్ట్ వచ్చింది. అంటే మీకు అత్యంత విజయవంతంగా నిర్వహించిన అంటే ఒక చూడండి, అంటే దీంట్లో ఈ 3 నెలల పీరియడ్ లో మేము ఎన్నికలని కండక్ట్ చేసాము. నార్మల్ గా దీనికోసం మీకు అంటే కనీసం ఒక 6 నెలల 8 నెలల టైం పడుతుంది. సో టోటల్ గా అంటే 100 మీటర్ డాష్ లాగా పరిగెత్తు చేసాము. సో డైలీ ఆ తర్వాత ఇంకొకటి అంటే దీంట్లో ఛాలెంజెస్ చాలా ఉంటాయి. అంటే పబ్లిక్ ఒక స్క్రూటినీ ఉంటుంది, మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే ఇమ్మీడియట్ గా పొలిటికల్ పార్టీ వాళ్ళు, లేకపోతే సిటిజన్స్, ప్రెస్, మీడియా అందరూ మీరు ఒక బౌల్లో ఒక చేపలాగా ఉంటారు, అందరూ మీకు చూస్తుంటారు ఇక్కడ ఉన్నారు. సో ఒక చాలా ఛాలెంజింగ్ వర్క్ లాగా జరిగింది. ఆ తర్వాత సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇంతకు ముందు ఒక శ్రోత కూడా కంగ్రాచ్యులేషన్ కూడా చెప్పారు, రీపోలింగ్ లేకుండా, ఇన్సిడెంట్ లేకుండా ఇంత పెద్ద ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం చేస్తున్నాము. ఆఫీసర్స్ కి ట్రైనింగ్ నుండి మెషిన్స్, రోల్స్ అన్ని అయితే బేసిక్ గా. కానీ సాటిస్ఫాక్షన్ ఏముంది అమ్మా అంటే యాక్చువల్ గా చెప్పాలంటే మెయిన్ గా ఈ మన
దివ్యాంగుల కోసం మేము చక్కగా చేయగలిగాము. అన్ని కాలేదు, 100% కాలేదు, కానీ 90% మేము కావాల్సిన పని చేసాము. ఇంకా 10% మిగిలిపోయింది. కొన్ని చోట్ల సౌకర్యాలు ఫుల్ గా మేము ఏర్పాటు చేయలేకపోయాము, ఫుల్ గా ఎన్రోల్మెంట్ కాలేదు. అది అయితే ఈసారి కంప్లీట్ చేసేస్తాం. మనకు ఇంకొక విధంగా చూస్తే పార్లమెంట్ ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత ఎంబడే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అది మనకు ఒక ఆపర్చునిటీ కూడా, గాడ్ గివెన్ ఆపర్చునిటీ లాగా ఉంది సర్వీస్ చేయడానికి, అది చేస్తాము. మీరు ఓటర్ ఎన్రోల్మెంట్ గురించి చివరిగా శ్రోతలకు చేసే అప్పీల్ ఏమిటి? మీరు శ్రోతలకి అందరికీ అంటే కోరుతున్నాను, దయచేసి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎన్నికల ప్రక్రియలో ఓటర్ జాబితా అయితే గుండెలాగా ఉంటుంది, అది ఉండకపోతే ఏ సిస్టమ్ పని చేయదు. సో దానికి మీరు దయచేసి ముందుకి వచ్చి నమోదు చేయండి. ఇవాళ నుండి ఇప్పుడు కూడా అంటే ఆపరేషనల్ ఉంది, రేపు గౌరవనీయులు గవర్నర్ గారు అంటే మొదలు పెడతారు, యాక్చువల్ గా ఇనాగరేషన్ చేస్తారు. 1950 నంబర్, మీరు కాల్ చేసి ఏం సౌకర్యం కావాలి, మీకు ఏమంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని చెప్పవచ్చు. దయచేసి మీ బిఏలోకి మీ ఈఆర్ఓకి కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. ముందు ఎట్టి పరిస్థితుల్లో మీరు నమోదు చేయండి, ఆ తర్వాత వచ్చే ఎన్నికలలో ఓట్ చేయండి. మీరు ఓట్ చేస్తే ఇది విక్టరీ ఆఫ్ ప్రజాస్వామ్యం, ఏ పార్టీ గెలిచినా కూడా ఇట్ ఈస్ విక్టరీ ఆఫ్ డెమోక్రసీ అండి. సో అందుకనే ఈ బేసిక్ గా రెండే పాయింట్స్ ఉన్నాయండి. అండ్ చాలా సంతోషం, చాలా మంది అంటే శ్రోతలు వచ్చి ఇంటరాక్ట్ అయ్యారు, మంచి మంచి సలహాలు ఇచ్చారు. డెఫినెట్ గా అన్ని పాయింట్స్ మీద నేను నోట్ కూడా చేశాను. వీ విల్ డెఫినెట్లీ ట్రై టు సర్వ్ బెటర్. ధన్యవాదాలండి. మీరు ఎంతో పని ఒత్తిడిలో ఉన్నా ఓటర్ చైతన్య కార్యక్రమాలు, రేపు ఓటర్ నేషనల్ ఓటర్ డే, ఇవన్నీ ఉన్నా కూడా శ్రోతలతో మీ అనుభవాలు పంచుకున్నారు, ఎన్నో కొత్త అంశాలు చెప్పారు. సీఈఓ వెబ్సైట్ చూడమన్నారు, ఎన్వీఎస్పీ పోర్టల్ యాక్సెస్ చేయమన్నారు, మెరుగైన ఓటరు నమోదు కోసము, అలాగే ఓటరుగా వాళ్ళు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి 1950 మీరు చెప్పిన కొత్త సరికొత్త ఫీచర్స్ తో రాబోతోంది సమస్యలు పరిష్కరించడానికి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే. జనవరి 25వ తేదీ అంటే రేపు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఇంతవరకు తెలంగాణ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ గారితో ప్రత్యక్ష చర్చా కార్యక్రమం విన్నారు. కార్యక్రమ అనుసంధానం ఎంఎస్ లక్ష్మి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.